ది కేరళ స్టోరీ మూవీపై వివాదం నడుస్తూ ఉండగానే ఇప్పుడు ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమాపై మరో రచ్చ ప్రారంభమైంది. దర్శకుడు సంజోయ్ మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. మొన్నటి వరకు కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శనపై నిరసనలు, నేడు ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పై రచ్చ. భారత్లో సినిమా టైటిళ్లపైన స్టోరీపైన వివాదం రాజుకోవడం కొత్తేమీ కాదు. అదే కోవలో చేరింది ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్పై బెంగాల్ ప్రభుత్వం మండిపడుతోంది. దర్శకుడు సంజోయ్ మిశ్రాపై చర్యలకు సిద్ధపడింది. ఈ సినిమాతో పశ్చిమ బెంగాల్ పరువు తీసేందుకు యత్నిస్తున్నారంటూ మిశ్రాకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ట్రైలర్ను చూస్తే మమతా బెనర్జీ సర్కార్ను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అల్లర్లు, ఇళ్ల దహనాలు, విధ్వంసం, హింస, పోలీస్ చర్య, మారణకాండ, ఇలా ఎన్నో సీన్లు కనిపిస్తాయి ఈ ట్రైలర్లో. ఇదే దీదీ సర్కార్ ఆగ్రహానికి కారణమైంది. ది కేరళ స్టోరీ మూవీని బెంగాల్లో నిషేధించేందుకు విఫలయత్నం చేసిన టీఎంసీ సర్కార్ ఇప్పుడు ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏకంగా తమనే గురిపెట్టడంతో మరింత తీవ్ర స్థాయిలో మండిపోతోంది. బెంగాల్లో జరిగిన, ప్రస్తుతం నెలకొన్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు, నిర్మాత సంజోయ్ మిశ్రా. బెంగాల్ సర్కార్ తీరు, నోటీసుల జారీపై ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డైరెక్టర్ సంజోయ్ మిశ్రా స్పందించారు. బెంగాల్ పరువుకు భంగం కలిగించాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. విస్తృత పరిశోధన చేసిన తర్వాతే వాస్తవాలను తెరకెక్కిస్తున్నామని, ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదని అన్నారు. వచ్చే నెలలో సెన్సార్ బోర్డుకు చూపిస్తామన్నారు. ట్రైలర్లో చూపించినవి బెంగాల్ ప్రజల ప్రత్యక్ష అనుభవాలేనని కమలనాథులు చెబుతున్నారు. విలువలు లేని ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నడుపుతున్నారని ప్రజలు టీఎంసీ సర్కార్కు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్యలను సీఎం మమతా బెనర్జీ మానుకోవాలని ఎదురుదాడికి దిగారు. నిర్మాత, దర్శకుడు సంజోయ్ మిశ్రాపై అణచివేత ధోరణి తగదని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శలు చేశారు. మొత్తానికి బెంగాల్ తమ అడ్డాని చెప్పుకునే టీఎంసీ ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మూవీపై విమర్శలను మరింతగా ఎక్కుపెట్టే అవకాశం ఉంది.